మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఓలా S1 అలాగే S1 ప్రో మధ్య వేరియేషన్స్ అయితే చూద్దాము. సో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది, అందుకోసం నాకు మెసేజ్ కూడా చేశారు. సో నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అయితే చేస్తాను ఈ రెండింటి మధ్య వేరియేషన్స్ అనేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓలా S1 S1 ప్రో మధ్య వేరియేషన్స్ అయితే చూద్దాము. S1లో కనుక చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 2.98 kWh బ్యాటరీ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. అదే S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 3.97 kWh బ్యాటరీ లభిస్తుంది. అంటే మనకి 1 kWh బ్యాటరీ అయితే మనకి S1 ప్రోలో ఎక్స్ట్రా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే పీక్ పవర్ కనుక చూసుకున్నట్లయితే రెండింటి మధ్య సేమ్ పీక్ పవర్ అయితే ఉంటుంది. 8.5 kW పీక్ పవర్ అయితే మనకి రెండింటి మధ్య అయితే కనిపిస్తుంది. లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది. 18 మినిట్స్ కనుక మనం ఛార్జింగ్ చేస్తే 75 kilometers అయితే మనం డ్రైవ్ చేయొచ్చు. లేకపోతే నార్మల్ ఛార్జింగ్ కనుక చూసుకున్నట్లయితే 4 hours 48 minutes పడుతుంది ఓలా S1లో. అదే S1 ప్రోలో విషయానికి వస్తే మనకి 6 hours 30 minutes పడుతుంది. ఎందుకంటే మనకి S1 ప్రోలో బ్యాటరీ అనేది కొంచెం పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ మనకి 1 kWh బ్యాటరీ అయితే ఎక్స్ట్రా ఉంది. లేకపోతే రేంజ్ కనుక చూసుకున్నట్లయితే ఓలా S1లో ARAI రేంజ్ ప్రకారం అయితే చెప్తున్నాను, ఇది వచ్చేసి మనకి 121 kilometers అయితే మనకి ఎలా S1లో ఉంటుంది. అలాగే S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 181 ఉంటుంది. అలాగే ఇక S1లో 0 to 40 స్పీడ్ అంతా కూడా మనకి 3.6 seconds పడుతుంది. అలాగే S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 0 to 40 స్పీడ్ అందుకోవడానికి మనకి కేవలం 3 seconds మాత్రమే పడుతుంది. అంటే S1 ప్రో మనకి ఎక్కువగా స్పీడ్ అయితే వెళ్తుందని చెప్పొచ్చు. లేకపోతే 0 to 60 స్పీడ్ అందుకోవడానికి మనకి S1లో కనుక చూసుకున్నట్లయితే 7 seconds అయితే పడుతుంది. అలాగే మనం S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 5 seconds మాత్రమే పడుతుంది. అంటే టాప్ స్పీడ్ విషయంలో కూడా మనకి S1నే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. లేకపోతే టాప్ స్పీడ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఓలా S1లో వచ్చేసి మనకి 90 kilometers per hour అయితే మనకి టాప్ స్పీడ్ అయితే ఓలా S1లో ఉంటుంది. అలాగే S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 115 kilometers per hour అయితే మనకి 115 kilometers అయితే మనకి ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఇకపోతే మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ మనకి ఓలా S1లో వస్తాయి. అలాగే S1 ప్రోలో వచ్చేసి మనకి ఒక మోడ్ ఎక్స్ట్రా వస్తుంది. అదే నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్తో పాటుగా మనకి హైపర్ మోడ్ అనేది ఎక్స్ట్రా అయితే లభిస్తుంది. ఇకపోతే హైట్ కనుక చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి సేమ్ హైట్తోనే వస్తాయి. 1160mm మనకి రెండు సేమ్ హైట్తోనే వస్తాయి. ఇకపోతే వెయిట్ కనుక చూసుకున్నట్లయితే రెండింటి మధ్య పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, కేవలం 4 kilos వేరియేషన్ అయితే ఉంటుంది. S1 వచ్చేసి మనకి 21 kilos ఉంటుంది. అలాగే S1 ప్రోలో వచ్చేసి మనకి 125 kilos మాత్రమే ఉంటుంది. ఇకపోతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండు ఆల్మోస్ట్ మనకి సేమే ఉంటాయి. ఎందుకంటే 165mm అనేది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెయిట్ పరంగా చూస్తే మనకి పర్ఫెక్ట్గా వెయిట్ అయితే సెట్ అయిందని చెప్పొచ్చు. ఏదైతే పెట్రోల్ వెహికల్ ఉందో సేమ్ మనకి అదే వెయిట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఓలా S1లో బూట్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే 36 liters అనేది బూట్ స్పేస్గా ఇచ్చారు. అలాగే మనం S1 ప్రోలో చూసినప్పటికీ మనకి 36 liters అయితే ఇచ్చారు. సో ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే 36 liters అంటే మనకి మనం దీంట్లో వెజిటేబుల్స్ క్యారీ చేయొచ్చు, లేదంటే 2 helmets క్యారీ చేయొచ్చు. సో మనం షాపింగ్ చేసిన దాన్ని కూడా మనం క్యారీ అయితే చేయొచ్చు. చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇకపోతే మనకి హిల్ హోల్డ్ కనుక చూసుకున్నట్లయితే S1లో మనకి లేదనమాట. అంటే మనము కొండలు అట్లాంటి టైంలో ఎక్కుతుంటాం కదా, ఘాట్ రోడ్లు. సో అట్లాంటి టైంలో ఎక్కేటప్పుడు మనకి ఏంటంటే హోల్డ్ చేయడానికి వెహికల్ బ్యాక్ రాకుండా అదైతే మనకి S1లో లేదు, S1 ప్రోలో అయితే ఉంది. ఇకపోతే ఏదైతే క్రూజ్ కంట్రోలర్ ఉందో, క్రూజ్ కంట్రోలర్ అంటే మనం ఏదైతే మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తూ అలాగే వెళ్తూ ఉంటామో థ్రోటల్ ఇవ్వకుండా, సో అది మనకి లాక్ చేసేదన్నమాట క్రూజ్ కంట్రోలర్ అనేది. సో ఆ స్పీడ్ లాకింగ్ అని చెప్పొచ్చు. సో అదైతే మనకి S1లో లేదు, S1 ప్రోలో అయితే ఉంది. వాయిస్ అసిస్ట్ అయితే మనకి S1లో లేదు, అలాగే S1 ప్రోలో అయితే ఉంది. అండ్ ఓలా S1 ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్్ 1 lakh rupees వరకు మనకి ప్రైస్ అయితే ఉంది. ఓలా S1 ప్రో వచ్చేటప్పటికి 130,000 rupees వరకు మనకి ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే నా విషయానికి వస్తే నేనైతే పర్సనల్గా ఓలా S1 కంటే S1 ప్రోనే ఎక్కువగా చూస్ చేసుకుంటాను. ఎందుకంటే కేవలం 30,000 rupees ప్రైస్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్స్షోరూమ్ ప్రైజెస్. ఈ ప్రైజెస్ కూడా ఆన్ రోడ్కి వచ్చేసరికి ప్రైజెస్ అయితే మనకి ఇంకా చేంజ్ అయితే అవుతాయి. బట్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ అలాంటివి అయితే ఏం లేవు కాబట్టి సో ప్రైజ్లో మనకి పెద్ద వేరియేషన్ అయితే కనిపించదు. బట్ ప్రైజ్ అయితే మనకి ఒక్కో రాష్ట్రంలో ప్రైజ్ అనేది ఒక రకంగా ఉంటుంది. అత్యంత తక్కువ ప్రైజ్ అయితే మనకి గుజరాత్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకోసం వాళ్ళు అయితే ఎక్కువ సబ్సిడీ అయితే ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీస్ అయితే వస్తున్నాయి. సో అక్కడైతే ఆల్మోస్ట్ మనకి 85,000-80,000 మనకి ఓలా S1 ప్రోనే వచ్చేస్తుంది. S1 కూడా కాదు, S1 ప్రోనే వచ్చేస్తుంది. సో అంతవరకు సబ్సిడీ అయితే మనకి లభిస్తుంది. సో ఇన్ కేసు ఎవరైనా తీసుకోవాలంటే S1 ప్రోనే తీసుకోమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. నేను కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే స్కిప్ చేశాను. అది స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే రెండింటిలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం నేను వాటిని అయితే స్కిప్ చేయడం జరిగింది. అవి పెద్ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అని కూడా అనిపించలేదు. లేకపోతే మీకు అంత స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ రెండిట్లో ఉండే అయితే నేను పర్ఫెక్ట్గా చెప్పాను మీకు.
మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఇంపార్టెంట్ అయితే అనిపించలేదు. వీడియో లెంత్ ఎక్కువ అవడం తప్ప అంతకుమించైతే ఏం లేదు. సో అందుకోసం నేను వాటిని అయితే స్కిప్ చేయడం జరిగింది. ఇది కలిసి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా మీకు కంపారిజేషన్ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.